ఏమని పిలుస్తున్నా చాలా అని చెప్పి నిలబడ చదువుతా ఉంది అక్కడ. అలా సాధేశ్వరి జంతువు అంట కదా, అంటే ఏంది ఇది? గుర్రం. ఏంటి దాన్ని? గుర్రం అని చెప్పి పిలుస్తున్నాం. ఈ గుర్రం పేరు ఏమంటున్నా? సాధేశ్. మీరు కదా పేరు ఎట్లా పెట్టుకున్నారో ఆ అశ్వాని కూడా ఒక పేరు పెట్టింది. నా పేరే ఏమంటున్నా బేట? సాధేశు అని చెప్పి పిలుస్తున్నా. మరి ఈ సాధేశు అనే జంతువు ఈ అశ్వాన్ని వీరు వాహనంగా వినియోగించినందువల్ల వీరిని ఏమని పిలుస్తున్నమాట అంటే వాహనులు అని చెప్పి పిలుస్తున్నాం. ఇది ఏ పుస్తకం ప్రకారం? ఎందులో చెప్పిర్రు? అది ఎవరు రాసిర్రు? సోమదేవుడు.
వచ్చిందా? ఇవాళ చంపిరాని వచ్చిందా? ఇవాళ చంపిండు, దొరకలేదు, దొరికితే నేను చెప్పానా? రైట్. ఎందుకంటే శాతవాహన రాజులు మస్తు మంది ఉంటారు, చక్రవర్తి అయిన వాడి పేర్లు మనకు బయటకు వస్తాయి. ఏమని పెడతా, వాడి పేరు తీసుకురావు. అలా మనం అక్కడ అంటే నేను అడిగిన అక్కడ రావాలి. వాస్తవానికి వాళ్ళు 30 మంది ఉంటారా? మస్తు మంది ఉంటారు. రాజ్య పరిపాలన చేసింది అవునా? మరి ఎందుకు చంపిరు అంటే నేను చెప్పాలి. శాతవాహనుల యొక్క రాజమతం ఏంటయ్యా? మరి దీని ఏమతం? మరి ఇతడు ఈ ఆచార్య నాగార్జునుడు హరికృష్ణ ఎవరి ఆస్థానంలో ఉన్నాడు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క ఆస్థానంలో. ఎవరి ఆస్థానంలో? యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క ఆస్థానంలో ఉన్నాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి ఎవరు? జోడించుకున్నారు అనే ముచ్చట్ను ఇక్కడ ఏంటిది అంటున్నా. శాతవాహనులు అందరి పేరు చివరన ఏముంటుంది బిడ్డ? శాతకర్ణు అదో ఇదో ఉంటుంది అవునా? రైట్. వంశనామాన్ని జోడించుకునే సాంప్రదాయం వీరి కాలంలో ప్రారంభమైంది అంటున్నాం. ఏమంటారు బిడ్డ? వంశనామాన్ని జోడించుకున్నారు అంటున్నాం. ఎగ్జాంపుల్, నవీన్ ఉన్నాడు, నవీన్ శాతవాహన అనుకో, ఏమని రాసుకోలేనే నవీన్ శాతవాహన అని రాసుకోవాలి. ఏమని రాయాలి? నవీన్ శాతవాహన. మధు ఉన్నాడు, మధు శాతవాహన. ఇట్లా ఒకటవ శాతకర్ణి, రెండవ శాతకర్ణి, గౌతమి పుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, శివశ్రీ శాతకర్ణి అవునా? రైట్. ఇట్లా వంశనామాన్ని జోడించుకునే సాంప్రదాయాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు అంటున్నాను. ఫోన్ పనిచేయండి. ఇట్లా వంశనామాన్ని జోడించుకునే సాంప్రదాయాన్ని ఎవరు కలిగి ఉన్నారు అంటున్నా? శాతవాహన. ఇది ఏ పుస్తకంలో ఏంటి బేట? ఏ పుస్తకంలో ఏపీ బేట? సాగరం అనే పుస్తకంలో తెలియపేరు అంటున్నా. ఇది అడిషనల్ గా అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పేస్తాను. ఓకేనా బేట? రైట్. ఇప్పుడు మళ్ళీ ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తా. ఓకేనా? ఇప్పుడు ఏ పుస్తకం పేరు చెప్తా అంటే మీకు ఐతరేయ బ్రాహ్మణం తెలుసా? భారతదేశంలో మొట్టమొదటి పౌరాణిక గ్రంథం, ప్రాచీన గ్రంథం ఏదైనా ఉన్నదా అంటే ఐతరేయ బ్రాహ్మణం. భారతదేశంలో తొలి ప్రాచీన గ్రంథం ఏమిటి అంటున్నా? ఐతరేయ బ్రాహ్మణం అని చెప్పి పిలుస్తున్నా. ఏమని పిలుస్తున్నా బేట? ఐతరేయ బ్రాహ్మణము అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది అంటున్నా. ఐతరేయ బ్రాహ్మణం రాస్తున్నా చూడండి. ఇది భారతదేశంలో తొలి ప్రాచీన గ్రంథం అని చెప్పి పిలుస్తున్నా.
భారత దేశంలో తొలి ప్రాచీన గ్రంథం ఏది అంటున్నా బేట? ఐతరేయ బ్రాహ్మణం. ఇది యాన్షియంట్ బుక్ అని చెప్పి పిలుస్తా ఉన్నాం. మరి ఈ ఐతరేయ బ్రాహ్మణం అనేది ఏం చెప్పింది? సంబోధించారు అంటే ఆంధ్ర అనే పేరుతో సంబోధించారు అని చెప్పి పేర్కొంటుంది. ఏ పేరుతో సంబోధించారట? ఆంధ్ర అనే పేరుతోటి ఎవరిని సంబోధించారట? శాతవాహనులు. ఏ పుస్తకం ప్రకారం? ఐతరేయ బ్రాహ్మణం అనే పుస్తకం ప్రకారం ఈ శాతవాహనులను ఏ పేరుతో పిలిచిరట అంటే ఆంధ్ర అనే పేరుతోటి పిలవడం జరిగింది అంటున్నా. ఏ పేరుతోటి? ఆంధ్ర అనే పేరుతోటి పిలవడం జరిగింది అంటున్నా. ఏ పుస్తకం ప్రకారం? ఐతరేయ బ్రాహ్మణం. ఐతరేయ బ్రాహ్మణం భారతదేశంలో తొలి ప్రాచీన గ్రంథం అని చెప్పి ఇందులో హీరో ఎవరు అంటున్నా? మళ్ళా హీరోయిన్ ఎవరు? అవునా? ఇదో హీరో హీరోయిన్ ఇద్దరు పెళ్లి చేసుకున్నట కాపుచ్చేనే ఈ పుస్తకంలో మనం తెలుసుకున్నాం. అవునా? ఎవరిద్దరు పెళ్లి చేసుకున్నారు?